ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా ఒంగోలు ఆర్టీసీ డిపో ఆదాయాన్ని గణనీయంగా పెంచిన ఆర్టీసీ ఉద్యోగులకు అభినందన సత్కారం నిర్వహించారు. ఒంగోలు డిపో గ్యారేజ్ ఆవరణలో జరిగిన అభినందన సభలో ఆర్టీసీలో వివిధ విభాగాలలో పనిచేసిన కండక్టర్లు, డ్రైవర్లతో పాటు ఆర్టీసీ బస్సులను ఫిట్నెస్తో తయారు చేసిన గ్యారేజీ సిబ్బందిని, రిజర్వేషన్ చేయించడంలో ప్రయాణికులను గణనీయంగా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేసే విధంగా కృషి చేసిన ఉద్యోగులను ఆర్టీసీ డిఎం ధర్మవరపు శ్రీనివాసరావు సత్కరించి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ షయానా బేగం, ఏఎంఎఫ్ విజయ తదితరులు పాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడే చెప్తున్నాను, ఎన్ని వచ్చే 350 మరి రేపు మళ్ళీ మనకి ఎన్నో కనెక్షన్ అయిపోద్ది, ఏమే అయిపోద్ది మనకి, ఎలా మనకి ఏమి వాటర్ ఒక టీమ్ డ్రైవర్ అంటే ఇద్దరు, ఒక రెండు ఒకటే కాబట్టి చక్కగా 3 లక్షల ఆదాయం తీసుకొచ్చున్నారు. పల్లె వెలుగు సర్వీసుల్లో ప్రథమ కండక్టర్ KPL 4.75 సాధించారండి. వీరికి ఘనంగా చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాను. 160 లీటర్లు ఆదా చేస్తుంది KPL 4.40 తెచ్చారు, 150 లీటర్లు ఆదా చేశారండి వీరు. మరి వీరికి చప్పట్లు. ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగిని బాగా అకుటిత దీక్షతో మంచి సర్వీసులు ఇవ్వడానికి తోడ్పాటు చేస్తూ వాళ్ళని ఎవరైతే విశిష్ట సేవలు చేస్తున్నారో వాళ్ళకి సత్కరించి
ఇంకా ఇన్స్పిరేషన్తో మిగతా వాళ్ళు కూడా మంచి బాగా ఫలితాలు సాధిస్తానికి ప్రతి నెల కూడా ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా జనవరిలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఇటు ఆదాయంలో కానీ కేంపుల ఆదాయం చేయడంలో కానీ తీసుకొచ్చిన వాళ్ళకి ఈరోజు సత్కారం చేయడం జరిగింది. వాళ్ళలో 6 కండక్టర్లకి 3 డ్రైవర్లకి ఈరోజు సత్కారాలు ఇచ్చిన జరిగింది. ఇది ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా సమిష్టి కృషి చేసి ఏపీఎస్ఆర్టీసీ ఆర్థికంగా పురోగతి చేయడానికి ఖచ్చితంగా అందరూ పాల్పంచుకుంటారని కోరుకుంటున్నాను. ఇదే విధంగా తెలియజేయనిది ఏంటంటే, రేపు మార్చి కోటప్పకొండ జాతరకి ఒంగోలు నుంచి ప్రత్యేక సర్వీసులు నడపడుతున్నాయి. దాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను.